హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ పవన్ ఒక జట్టు చంద్రబాబు పెద్దిరెడ్డి మరో టీం ఈ స్టోరీ ఏంటో చూడండి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది మార్చి ఒకటి నుంచి పబ్లిక్ డొమాన్స్లో వ్యాక్సిన్ విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా ప్రైవేట్ ఆసుపత్రిలో వ్యాక్సిన్ ధర రెండు వందల యాభై రూపాయలుగా నిర్ణయించింది ప్రస్తుతానికి అరవై ఏళ్ళు పైబడిన వారికి నలభై ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకా వేయాలని ఆదేశించింది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది దీంతో అరవై ఏళ్లు నిండిన వారంతా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు కొన్ని చోట్ల అపోహలతో టీకా వేయించుకునేందుకు వెనకాడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు మోదీ వయస్సు డెబ్బై ఏళ్ళుండటంతో ఉండడంతో కి వెళ్లి వ్యాక్సిన్ వేయించుకున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హోంమంత్రి అమిత్ షా కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వ్యాక్సిన్ వేయించుకునే సెలబ్రిటీలు లీడర్లపై చర్చ జరుగుతోంది ఈ లిస్టులో జగన్ కంటే చంద్రబాబే ముందున్నారు ప్రస్తుతం చంద్రబాబు వయసు డెబ్బై ఏళ్ళు దీంతో వ్యాక్సినేషన్కు ఆయన ఎలిజిబిలిటీ సాధించారు ఆయన కోవిన్ యాప్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వ్యాక్సిన్ వేయించుకునే ఛాన్స్ ఉంది దీంతో చంద్రబాబు ఎప్పుడు వ్యాక్సిన్ వేయించుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది మరోవైపు సీఎం జగన్ వయసు ప్రస్తుతం నలభై ఎనిమిది ఏళ్ళు దీంతో ఈ విడతలో జగన్ వ్యాక్సిన్ వేయించుకునే ఛాన్స్ లేదు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సీఎంతో పాటే ఉన్నారు ఆయన వయసు నలభై తొమ్మిది ఏళ్ళు కావడంతో జనసేనను కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నట్లే వీరితో పాటు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు కూడా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు సీనియర్ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొత్స సత్యనారాయణ లాంటి నేతలంతా ఒకే క్లబ్లో ఉన్నారు వీరంతా అరవై ప్లస్ కావడంతో వ్యాక్సినేషన్కు రెడీగా ఉన్నారు ఇక చంద్రబాబు క్లాస్మేట్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూడా వ్యాక్సిన్ కోసం క్యూ లైన్లో ఉన్నారు పార్టీ ఏదైనా సిద్ధాంతం ఏదైనా వ్యాక్సిన్ వేసుకోవాల్సిన వయసులో మాత్రం వీరంతా ఒకే క్లబ్లో ఉన్నారు ఇక టాలీవుడ్ హీరోల విషయానికి వస్తే టాలీవుడ్ టాప్ స్టార్ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ అంతా అరవై దాటిన వారే వీరు కూడా త్వరలో వ్యాక్సిన్ తీసుకోబోతున్నారు రాజకీయ నాయకులు హీరోలు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ప్రజల్లో ఉన్న అపోహలు పోతాయని నిపుణులు చెబుతున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఐదు వందల యాభై ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది